చాలా అదృష్టం. ప్రమాదం కొద్దిలో తప్పింది. టాబ్లెట్స్ రాసిస్తాను, వాడండి. 4 రోజులు రెస్ట్ మాత్రం చాలా అవసరం. లేదండి, నాకు చాలా పనులు ఉన్నాయి, అర్జెంటుగా వెళ్ళాలి. పనులు ఎప్పుడు ఉంటూనే ఉంటాయండి, అయినా ఆరోగ్యం కన్నా పనులు ఎక్కువ. అవును బాబు, మా ఇంటికి వచ్చి వెళ్తుండగా ఇలా జరిగింది. మాకెంత బాధగా ఉంటుంది. అయినా మీ వాళ్ళంతా ఏమనుకుంటారు? తలకి గాయం చాలా ప్రమాదం, 4 రోజులు జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే ఫోన్ చేయండమ్మా, నేను వస్తానమ్మా. నమస్కారం. డాక్టర్ చెప్పింది విన్నారుగా, 4 రోజులు మంచం దిగడానికి వీల్లేదు. ఈ డాక్టర్ చెప్పాక తప్పుతుందా? అలాగే సరే, రెస్ట్ తీసుకోండి. డబుల్ దేని డబుల్ 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 పెద్దనా, ఇక్కడ వచ్చి కూర్చో. చేతిలో కర్ర ముసుగు దొంగోళ్ళలాగా. డబుల్ దే డబుల్ దే. ఏ ఊరు వెళ్ళాలా? నకిరే కళ్ళు. ఒకటి నకిరే కళ్ళు. డబుల్ దే. ఇదిగా టికెట్. ఏదా టికెట్? ఏం చేసుకుంటా టికెట్? ఫోటో కట్టి ఇంట్లో పెట్టుకుంటావా? ఏమన్నా లాటరీ టికెటా, పార్టీ టికెటా? మొదటిసారి ఎక్కినట్టులో టికెట్ ఇవ్వడం. అలా పెట్టుకోండి, మన సంగతి తెలియదు అనుకుంటా. ఏంటి చొక్క పట్టుకుంటావు? తమాషాగా ఉందా? వదిలా ఊరికే. నిన్ను పట్టుకుందే వదలడానికి కాదురా. మరి దేనికి? నీ ఆట కట్టించడానికి. ఏంటే నువ్వు నా ఆట కట్టించేది? ఏంటంట, నేనేదైనా ఆట కట్టిస్తాడంట. 5 సంవత్సరాలు అయింది, డబ్బులు తీసుకోవడం కానీ టికెట్ ఇవ్వడం తెలీదు. ఏం బెదరు సార్? మీరా? ఏంటి సార్ మారువేషంలో వచ్చారు? టికెట్ తీసుకోండి సార్. ఇదిగోండి సార్ టికెట్. నువ్వు నాకు టికెట్ ఇవ్వడం కాదురా, నేనే నీ టికెట్ ఇచ్చేసా. అంటే అర్థం కాలే? ఉద్యోగం నుంచి పీకేసా. అయ్యో, ఎప్పుడు వచ్చినా చేయగాలి లేదంటారు. ఇదేం కొంపలు ఆ దేవుడు. అమ్మా కల్యా, అన్నపూర్ణమ్మ అక్కాయ్, రేజర్ షర్టు ప్యాంటు షర్టు ధర్మం చెయ్యమ్మా. ఓహో, రేజర్ షర్టు కూడా అడుక్కోవచ్చు అనమాట. సబ్బు బిళ్ళ, పౌడర్ డబ్బా, సెంటు బాటిలు ధర్మం చేయి తల్లే. అన్నపూర్ణమ్మకాయ్ తల్లే, అన్నపూర్ణమ్మకాయ్ తల్లే. ముస్తాను కదా. నేను ముస్తాను అనుకున్నావా? కుడుతు ఎవడు చెప్ప చేత్తో పట్టుకొని పుట్టలేదులే బ్రదరు. నేను అంతే బాబు, నీకు దండం పెడతా. నేను ముష్టోని కాదయ్యా, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ఐ నో యువర్ ప్రాబ్లం బ్రదర్. యు ఆర్ బెగ్గర్, ఐఎమ్ బెగ్గర్, బోత్ ఆర్ సేమ్, నో డిఫరెన్స్. తల్లే అన్నపూర్ణమ్మకాయ్ తల్లే. ఏంట్రా పోటీలు పడుతున్నారు? నేను రేజర్ సెట్టు ప్యాంటు షర్టు అడిగాడని. నేను సబ్బు బిళ్ళ, పౌడర్ డబ్బా, సెంటు బ్యాట్లు అడిగానయ్యా. అలాగా నీకు అసలు గుర్తుందట్రా, దున్నపోతులా ఉన్నావు, అడుక్కు తింటావా? పైగా రేజర్ సెట్టు ప్యాంటు షర్టునా? నువ్వు నాకు అన్నట్రా చెప్పు తీసుకొడతా. ఒరే బావా, ఏమిట్రా ఈ వేషం? నువ్వు ఇంకా రాలేదని మీ నాన్న నీ మీద కారాలు మిరియాలు నూరుతున్నాడు రా. రాకూడదు. నేను పెళ్లి చూపులకు వెళ్ళకుండా ఊర్లోనే ఉన్నా అని తెలిస్తే మా నాన్న డొక్క చిచ్చేస్తా. అదేంటి, నువ్వు వెళ్లేదా ఏంటి? ఎందుకని? అమ్మాయి, మీ తమ్ముని పిల్లని చూసినారని పంపిస్తే వెళ్లి 2 రోజులు అయింది, కబురు లేదు, టెలిఫోన్ లేదు. అసలు ఈ కంత్రి మీద వెళ్ళి ఉంటాడంటావా? వెళ్లే ఉంటాడు నాన్న. నువ్వంటే వాడికి చచ్చేటంత భయం. కాకపోతే వాళ్ళు 2 రోజులు ఉండమని ఉంటారు. పోనీ నువ్వన్న ఫోన్ చేసి కనుక్కోవచ్చుగా. ఆ టెన్నిస్ ప్లేయర్ అమ్మాయి నేను కనడం కోసం ఆ నక్కలు పంపిస్తే ఒక రోజు వస్తానని అదే పోగుపోయాడు. నేను అల్లాడిపోతున్నాను. డబ్బులు లేవు, తిండి లేదు, తిప్పలు లేవు, 2 రోజుల నుంచి సామాన్ లేదు బావా. తెలుస్తూనే ఉంది కానీ సరే ఓ పంగి, ఏంటి మీ నాన్న ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు, లేనప్పుడు ఇంట్లోకి వచ్చేసాయి, ఆ తర్వాత కదా నేను నడిపిస్తా. చిల్లర్లేదు కానీ నేను తాకట్టు పెట్టి సూట్ కేసు బట్టలు తెచ్చేసుకో, ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటా. వెళ్ళే, అడుగు తినడానికి తెల్లారింది, 10 పైసలు ఇస్తే చాలదంట. వెళ్ళే. అలాగే బాబు. అమ్మా, 10 పైసలు అడిగి దానం చేసావా? అది అక్కడ 10 పైసలు ఎట్ట తగ్గిందా అనుకున్నా? ఇదన్నమాట, నీదే ఒక ముష్టి బతుకు, దానితో ఒక వేరే ముష్టి. అమ్మాయి, వీడికి ఇవాళ కాఫీ కట్టే, సౌండ్ రానికో, భోజనం కూడా కట్ అయిపోతున్నాయి. చెప్పులు చేత్తో కాదు నెత్తిని పెట్టుకుని తీసుకెళ్ళు. హార్లిక్స్ ప్లీజ్. ఏమిటి బ్యాగ్ సర్దుకుంటున్నారు? ప్రయాణమా? అవునిందు, నేను అర్జెంట్ గా వెళ్ళాలి, లేకపోతే ఒక మనిషి బ్రతుకు బజారు పాలవుతుంది. డాక్టర్ మిమ్మల్ని 4 రోజులు రెస్ట్ తీసుకోమన్నారు, మర్చిపోయారా?
డాక్టర్స్ అనేకం చెప్తుంటారు, విని మర్చిపోవాలి గాని అవన్నీ ఆచరించడం ప్రారంభిస్తే కొత్త కొత్త రోగాలు మొదలవుతాయి. ఎక్కువ తినొద్దంటారు, ఎక్కువ మాట్లాడొద్దంటారు, ఎక్కువ నవ్వొద్దంటారు, ఎక్కువ అదేంటి దేనికా కన్నీరు? నేను వెళుతున్నాననేగా. వెళ్తే వెళ్ళండి, ఎవరు భజన పడతారన్నారుగా, నేను ఏమైపోతే మీకే. ప్లీజ్ అలా మాట్లాడకు, నీకంటే నాకెవరూ ముఖ్యం కాదు, కానీ ఒక రోజులో వస్తానని ఒకరికి మాట ఇచ్చాను. అవునులేండి, గాయం మానేదాకా ఉండమని అడిగాను, కానీ మీరు మాట ఇవ్వలేదుగా. అబ్బా ఇందు, ఇక నువ్వు అక్కడ వాడు, అదే ఆ వ్యక్తి, ఏం చేయమంటావు చెప్పు. సరే నేనుండిపోతాను, నువ్వు నవ్వుతూ సాగనంపేదాకా నేను వెళ్ళను, సరేనా? ఒరే బావా, బావా, నీ బాబు తారు డ్రమ్ములో దొర్లుకుంటూ వస్తున్నాడు, దాక్కో దాక్కో. అమ్మాయి నాకేదో అనుమానంగా ఉంది. అనుమానంగా ఉంటే ఆలస్యం ఎందుకు, అది కాస్త తీర్చురండి. నర్మయ్య అనుమానం అది కాదు, అసలు ఈ విధవ ఆ ఊరు పెళ్లి చూపులకి వెళ్ళాడా లేక ఎక్కడన్నా అరుక్కు తింటున్నాడా అని. టేబుల్ కింద తింటున్నాడు. సౌండ్ లీక్ అవుతుంది. అబ్బే ఎవరికి ఎక్కిళ్ళు? నాకేమావయ్యా? అయితే తనపైకి ఎంతో గ్లాసు లోట పోసుకో. మీరు మాత్రం కిందకి చూడకండి, శరీరంలో శక్తి వృధా అవుతుంది. అది నిజమే, అట్లా సౌండ్ చేయకు, ఏదో అరిచినట్టుగా ఉంది. మావయ్య ఇక్కడ బాగా ఉక్కు పోస్తోంది, కానీ ఖర్చు లేకుండా బయట ఫ్రీగా గాలి తిరుగుతుంది, బయటకు వెళ్దాం పదండి. ఉండవయ్యా, పిల్లని చూసినారా అని పంపిస్తే అసలు విడి ఏమైనట్టు కొంప తీసి కట్నం తీసేసుకుని కళ్యాణం చేసేసుకుని కార్యం కూడా కానిచ్చేసి కాపురం అక్కడ పెట్టేసాడా కర్మ? అదేం జరిగుండదు, గుడ్డలు లేకుండా గడ్డాలు పెంచుకుని తిరుగుతుండొచ్చు. ఎందుకంట ఊహించావు? ఉత్తినే ఏం ఖర్చు లేదు కదా అందుకని. ఏమిటోనే అమ్మాయి, ఒక్కసారి ఫోన్ కొట్టి మాట్లాడితేనే కానీ నాకు మనశ్శాంతి ఉండేట్టుగా లేదు. ఇంట్లోంచి ఆ ఊరికి ఫోన్ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 252 రూపాయలు అవుతుందయ్యా. నేనేమంతా ఎర్రుండు కాదు, మన ఫోనే వాడటానికి రా చెప్తా. సంచి పట్టుకో. వెళ్ళలాగా చేతులు ఉడుకుతాయి, తిరిగి పడుతావు. ఏంటా చూపు, అంకా తెలుసురా. నాన్న వాళ్ళకి గానీ ఫోన్ చేశాడనుకో మొత్తం కప్పైపోద్ది. ఇప్పుడు వస్తా. తమ్ముడు జాగ్రత్త. రే ఆ ఫోన్ ఇటీ పైన ఎవరైనా చూస్తారు, దిగు. అది పాయింట్, కిందకు వస్తానండు. హలో హలో, ఫోన్ ఉంటాం కదా, ఎవరు చూడకుండా అడ్డు నుంచో. హలో హలో, ఏదో డిస్టర్బెన్స్ ఫోను. హలో హలో, సౌభాగ్యం గారా, నేనండి సన్యాసిరావుని. నమస్కారం అన్నయ్య గారు. ఇంతకీ మా వాడు ఎలా ఉన్నాడు? అలాగా అలా అన్నాడా? అలా ఎలా అన్నాడు? హలో హలో, ఎలాగా హలో హలో, చెప్పకుండానే కట్ అయిపోయింది. ఏంటి మావయ్య ఏమైంది? ఏమవుతుంది, నువ్వు ఇలా కన్నారిపోయావు, అక్కడ లైన్ కట్టేది, ఫేస్ వాల్యూ ఎట్టండి. సరే గాని మావయ్య, అసలు ఏం జరిగింది? ఏం జరిగిందిరా, నా కొంప మునిగింది, ఆ పిల్ల వాడికి నచ్చింది, పైగా ఆ పిల్లని చేసుకోకపోతే ఉరిసు చస్తానంటున్నాడు. పిల్ల నాకు నచ్చితే చాలు, మా నాన్న ఎవడు, చేతిరాజు, కళాశకండ్రి, మాసపత్రి, ఇట్లాంటి దరిద్ర మాటలు ఎన్నో అన్నట్రా, మీ పిల్లలు వినకూడదులే. ఒరేయ్ యాతావాత వాడి పరిస్థితి చూస్తుంటే కానీ కట్నం కూడా తీసుకోకుండా ఆ పిల్ల మెళ్ళ మూడు ముళ్ళు వేసేట్టుగా ఉన్నాడు, నా కొంప ముంచేట్టుగా ఉన్నాడు. ఇట్ట కాదు కాని, నేనే స్వయంగా వెళ్ళి ఈ విషయం ఏంటో తేల్చుకొచ్చేస్తా. అలాగే వస్తున్నా. నాన్న పొద్దున అక్కడ చేరేసరికి అక్కడున్న అరుగు గాని ఎలాగని తప్పించాలి, అర్జెంట్ గా మనం ఫోన్ చేయాలి. పద పద. అవును, బొంబాయి ఢిల్లీకి ఎంత దూరం ఉంటుంది? 2 కిలోమీటర్లు అంతే. చిచ్చిన ఉర్మి, నేనెక్కడో ఆలోచిస్తుంటే నీ కూడా వెంటరా. ఉండు, ఫోన్ వచ్చింది.
హలో ఎవరు కావాలండి? రఘువా? లైన్లో ఉండండి. ఒరే చిట్టి, ఎవరికి రా ఫోను? రఘు కావాలట, చాలా అర్జెంట్ అట. రఘు అనేవాళ్ళు మన ఇంట్లో ఎవరున్నారా? నిజమే కదూ, రాంగణం రైంటుంది. ఏమండి ఈ ఇంట్లో రఘు అనేవాళ్ళు ఎవరు లేరు? రఘు అంటే మోహన, ఆ మాట ముందే చెప్పచ్చుగా. అయితే లైన్లో ఉండండి. రఘు అంటే మోహనట, అంటే మన పెళ్లి కొడుకు. మోహన్ గారు, మోహన్ గారు ఫోను. రఘు అంటే రఘు, మోహన్ అంటే మోహన్, అంతేగాని రఘు అంటే మోహన్ ఎలా అవుతాడు? హలో. హలోనా, నీ మోహనా? నేను మోహన్. ఏమయ్యా, నీకన్నా బుద్ధుందా? చూసి రావా మగడా అంటే అక్కడ సెటిల్ అయిపోతా. అసలు కదేవాలా? ఇక్కడ మా బావ పరిస్థితి పరమ బేవర్స్గా తయారైంది. ఇంట్లోకి రాలేడు, బయటికి పోలేడు, మీసాలు పెరిగాయి, గడ్డాలు పెరిగాయి, కొద్ది రోజులైతే గుడ్డలు లేకుండా తిరిగాడు. ఇవన్నీ ఫోన్ చెప్పాలా? ఇప్పుడు మా నాన్న అక్కడికి వస్తున్నాడు, బయలుదేరాడు, సగం దారిలో వచ్చి ఉంటాడు. ఆయనకి అసలు విషయం తెలిసిందో? నిన్ను చంపుతాడు, నన్ను చంపి తింటాడు. బాబు, నువ్వు చేసిన సర్వీస్ చాలు గాని ఇమ్మీడియట్గా మూటా ఉల్లి సర్ది బయలుదేరు. ఒక్కసారి అక్కడ ఉండడానికి వెళ్ళలేదు, అర్థమైందా?